ఈ రోజుతో ఏడాది నిండింది. రాజధాని నగరానికి 5000 ఎకరాలే చాలని ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా 30000 ఎకరాలను సమీకరించడం ఒక ఎత్తు అయితే రాజధాని నగరం ఎక్కడ ఏ ప్రదేశంలో పెడతారో ముందుగానే తెలియడంతో ఆ ప్రాంతానికి దగ్గరలోని భూములను వేల ఎకరాల మొత్తంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి బంధువులు బంధువుల బంధువుల బంధువులు ఇలా మొత్తం అమరావతి ప్రాంతాన్ని కైవసం చేసుకోవడం ఎవ్వరూ కాదనలేని సత్యం. రాజధాని నగరం వస్తే ఈ భూముల ధరలు విపరీతంగా పెరిగి కోట్లకు కోట్లు సంపాదించవచ్చన్న దురాశే తప్ప ఈ ప్రయత్నం వెనుక మరో ఉద్దేశం లేదు. రాజధానిగా అమరావతిని కొనసాగించడం వల్ల రాబోయే కాలంలో అనూహ్యమైనటువంటి సమస్యలు ప్రలోభాలకు తెలుగుదేశం దురహంకారపూరిత ఆధిపత్యానికి ఖచ్చితంగా దారితీస్తుందనేది తెలుగుదేశం పార్టీకి చెందని యావదాంధ్ర ప్రజానీకం భయం. ఇక మిగతా వర్గాల వారికి ఎవరికి ఏ విధమైనటువంటి అవకాశాలు లేకుండా దుర్మార్గమైన దోపిడీకి ద్వారాలు తెరుచుకుంటాయని భయపడి వారు రాజధాని తరలింపును కోరుకుంటున్నారు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు కలిగిన అమరావతి రాజధాని అయితే రాయలసీమ వాసులు, ఉత్తరాంధ్ర వాసులు ఎలా అడుక్కుతున్నా మేం మాత్రం బాగుపడతాం, బ్రహ్మాండంగా ఉంటాం అన్నదే ఈ ఉద్యమం వెనుక భావనగా కనిపిస్తున్నది. ఇక అమరావతి రైతుల విషయానికి వస్తే త్యాగం త్యాగం అనే మాట చాలా తరచుగా వినపడుతున్నది. త్యాగం అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ఇతరులకు ఇచ్చివేసేది అని భావం. ఇక్కడ అమరావతి రైతులుగా ఆందోళన చేస్తున్నవారు చేసినటువంటి త్యాగం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. భూములకు ప్రతిఫలంగా ఎకరానికి 1000 గజాల ఇళ్ల స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం పొందుతున్నప్పుడు, ఆ రెండింటి విలువ కోట్ల రూపాయలు ఉంటున్నప్పుడు ఇక త్యాగం అన్న ప్రశ్నే తలెత్తదు. శాసనసభ, సచివాలయం, హైకోర్టు మూడు ఒకే చోట ఉంటే ఆ స్థలాలకు మరింత ఎక్కువ రేటు రావచ్చునేమో. వాటిలో హైకోర్టు సచివాలయం తరలిపోతే ఆ రేటు కాస్త తగ్గవచ్చునేమో తప్ప శాసనసభ అమరావతిలో ఉన్నంత వరకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారికి రావాల్సింది వారికి ముడుతూ ఉన్నప్పుడు త్యాగం అనే మాటకు స్థానమే లేదు. అయితే తెలుగుదేశం పార్టీ దళారీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల తరఫున ఆ పార్టీ అనుకూల మీడియాలో సాగిస్తున్న ప్రచార హోరుతోనే భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఆ ఉచ్చులో చిక్కుకున్నాయనేటువంటి వాదన వినపడుతోంది. ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ దానిలో నుంచి బయటకు రాలేకపోతున్నాయి అని కూడా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కాలు మోపడానికి ఏదో ఒక బలమైన అంశం కోసం ఎదురుచూస్తున్న భాజపాకి ఇందుకు అది సాధారణంగా కనిపించగా ఆ పార్టీతో పొత్తు ఉన్నటువంటి కారణంగా జనసేనకు కూడా ఆ కాడి మొయ్యక తప్పడం లేదు. మీడియా మేనేజ్మెంట్లో సిద్ధహస్తులైన తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నడిపిస్తున్న ఈ ఆందోళనకు విజయవాడ రాజధాని కావాలని కోరుకునే వారి నుంచి సహజంగానే మద్దతు లభిస్తుంది. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. ఇక ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారతీయ జనతా పార్టీ నుంచి శ్రీ పూడి తిరుపతిరావు గారు, తెలుగుదేశం పార్టీ నుంచి శ్రీ పిల్లి మాణిక్యాలరావు గారు, జనసేన పార్టీ నుంచి శ్రీ వివేక్ బాబు, ప్రస్తుతం వైఎస్ఆర్సిపి జాతీయ ప్రతినిధి శ్రీ రవిచంద్రారెడ్డి ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మాణిక్యాలరావు గారు నమస్కారం సార్. ఏమిటి సార్, అమరావతి సంవత్సరం పూర్తయింది, అమరావతి ఆందోళన నా ఉద్దేశం. సో ఇది ఏ దిశగా వెళుతోంది? అదే సహజంగానే ఆందోళనకారులు, ఆందోళన ఉద్యమానికి మద్దతు ఇస్తున్నటువంటి పార్టీలు కానీ ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉంటున్నటువంటి విధంగా స్పష్టమవుతూనే ఉంది. ఏమనుకుంటున్నారు ఈ ఉద్యమం గురించి, ఎంత దూరం తీసుకెళ్దామని? కాకపోతే ఎంతో బాధతోటి మనసు చంపుకొని ఆడియో డిస్టర్బెన్స్ ఉంది చూడండి. తిరుపతిరావు గారు, మన మాణిక్యాలరావు గారితో ఏదో కాంటాక్ట్లో ఏదో సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది వచ్చింది. అమరావతి ఉద్యమంలో, అమరావతిలో నుంచి రాజధానిని తరలించే ఉద్యమంలో మొట్టమొదట మీ పార్టీ వాళ్ళకి
యాక్టివ్గా సపోర్ట్ చేసినటువంటి వైనం లేదు. ఆ తదనంతర కాలంలో బహుశా సెకండ్ స్టేజ్ అనాలో థర్డ్ స్టేజ్ అనాలో ఆ తదనంతర కాలంలో మీరు వచ్చి చేరారు. తర్వాత ఈ మధ్య కూడా పార్టీ వైఖరిలో కొద్ది మార్పు కూడా కనపడింది. ఈ ఆందోళన గురించి మీరేమనుకుంటున్నారు సార్? ఎందుకంటే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీరు పై పై మాటలదే తప్ప క్రియాశీలకంగా అమరావతి ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదు అనేటువంటి భావన కూడా ఒకటి ఉంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం కృష్ణమోహన్ గారు. నమస్కారం అండి. మీరు ఇప్పుడు నాకు అడిగేటప్పుడే ఏదైతే భారతీయ జనతా పార్టీ మొదట్లో అంతగా ఈ ఉద్యమంలో పాల్గొలేదు, మధ్యలో మళ్ళీ చేరింది, మధ్యలో మళ్ళీ ఏదో అయింది, మళ్ళీ ఇప్పుడు ఏదో చురుగ్గా పాల్గొంటున్నారు అని అడగటం. రెండవది, మీరు మొదట మీ తాలూకా తొలి పలుకుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జనసేన కూడా ఈ ఏదైతే ఈ మీడియా ఉచ్చులో పడిపోతున్నాయన్నటువంటి ఒక భావన నాకు కనిపించింది. సరే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ నేనైతే తప్పు పట్టను, పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి కృష్ణమోహన్ గారు, భారతీయ జనతా పార్టీ తొలినాళ్ళలోనూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలి అని చెప్పి ఆ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి సందర్భం బహుశా 21వ రోజు అనుకుంటాను. ఇవాళ 365 రోజులు పూర్తయింది, సంవత్సరం పూర్తయింది. 21వ రోజు అనుకుంటాను మా రాష్ట్ర అధ్యక్షులు, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారు ఆ ప్రాంతాన్ని సందర్శించడం, ఏదైతే మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి ప్రాంతాన్ని సందర్శించి మౌన దీక్ష చేసిన సందర్భం గుర్తు చేస్తున్నాను సార్. ఇంకా ఆ రోజు ఆ మౌన దీక్షలో మేము కూడా పాల్గొనడం జరిగింది, నేను కూడా. ఆ తర్వాత వారు ఆ మౌన దీక్ష పూర్తి చేసుకొని వారు గుంటూరు వెళ్ళిపోయిన తర్వాత నేను కిసాన్ మోర్చా బృందంతో ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు మొట్టమొదటిసారి నిరోధించడం కూడా జరిగింది. అంతవరకు నిరోధించడం ఎవరు స్వేచ్ఛగా తిరిగేవాళ్ళు, మా బృందాన్నే మొదటిసారి అక్కడ నిరోధించినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నా. కిసాన్ మోర్చా బృందం మేము దాదాపు 10 మంది సభ్యులతో ఆ గ్రామాలన్నీ సందర్శిస్తున్నప్పుడు. కాబట్టి మేము మొదటి నుండి అందులో పాల్గొన్న మాట వాస్తవం, వాస్తవం. రెండవదండి, ఇక్కడ మేము ఎప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో మేము తెలుగుదేశం చేసినటువంటి తప్పిదాలు, అమరావతిని భ్రమరావతిగా చేసినటువంటి తప్పిదాలని మేము ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉన్నాము. అసలు ఈవేళ వైసీపీకి అస్త్రం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అని మేము ఎప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నాము. అమరావతిలో అంత ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఏదేదో చేసి రాష్ట్రంలో ఉన్న ఉత్తరాంధ్ర రాయలసీమ నష్టపోయేటటువంటి విధానాన్ని కూడా మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నాము. అదే సందర్భంలో ఏదైతే 7,200 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది, అందులో కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు ఇచ్చింది, వెరసి ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాయి, అక్కడ కొంత అభివృద్ధి ప్రారంభమైంది. అంటే అభివృద్ధిని ఆపొద్దు, అభివృద్ధి ముందుకెళ్ళాలి, రైతులకు న్యాయం జరగాలి. తిరుపతిరావు గారు, మీరు హైకోర్టుని కర్నూలుకి షిఫ్ట్ చేయడంలో మీకేమీ ప్రాబ్లం ఉన్నట్లేదు, ఇన్ఫ్యాక్ట్ మీరు దాన్ని సపోర్ట్ చేశారు కదా. అంటే అప్పుడు అది 2 రాజధానులు అవుతుంది. మీ అభ్యంతరం 3 రాజధానులక, 2 రాజధానులకు మీ అభ్యంతరం ఏం లేదా? కృష్ణమోహన్ గారు, మేము హైకోర్టుని రాయలసీమకి కావాలి, కర్నూలుకి కావాలి అనే వాదనలో మేము కట్టుబడి ఉన్నాం, మొదటి నుండి మాట్లాడుతున్నాం. కానీ అది రాజధాని ఎలాగవుతుంది కృష్ణమోహన్ గారు? పెద్ద రాష్ట్రం అయినటువంటి ఉత్తరప్రదేశ్కి హైకోర్టు ఎక్కడ ఉంది మీకు తెలియదు కాదు, నాకంటే మీకే తెలుసు, అలహాబాద్ లో ఉంది. దాన్ని ఏమన్నా న్యాయ రాజధాని అని పిలుస్తున్నావా ఎప్పుడైనా ఈ చరిత్రలో, భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో? రాజధాని పిలవాలి, ఎందుకంటే పిలవాల్సిందే, ఆప్షన్ లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాస్ చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లోనే ఇదే పేరుతో చాలా స్పష్టంగా పిలిచారు. నేను ఐ హ్యావ్ ది గెజిట్ కాపీ విత్ మీ. ఈ గెజిట్ కాపీలో నేను ఒక్క నిమిషం చదివి మీకు, కర్నూలు ఒక్క నిమిషం చదివి మీకు అవకాశం ఇస్తాను. కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హియర్ అండ్ ఆఫ్టర్ కాల్డ్ యాజ్ కర్నూల్ టు బి కాల్డ్ యాజ్ ది జ్యుడిషియల్ క్యాపిటల్. జ్యుడిషియల్ క్యాపిటల్ అనేటువంటి పదాన్ని ఈ గెజిట్లో, అంటే ఈ చట్టంలోనే పేర్కొనడం, స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అంటే ఇంతకుముందు ఇన్ఫ్యాక్ట్ దీని మీద మనకు కొన్ని రకాలైనటువంటి కొంచెం అస్పష్టతలు ఉన్నాయి. కానీ
రాజధానిని అంటే జుడి హైకోర్టుతో పాటుగా ఇతర జ్యుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా కర్నూలులో పెట్టాలి. జ్యుడిషియల్ క్యాపిటల్ అనేటువంటి పదం ఈ శాసనంలోనే ఉంది, దీనికి సంబంధించినటువంటి శాసనంలోనే ఉంది. అంటే ఇంతకుముందు వరకు మనం మీడియాలో మీడియా వ్యవహార భాషలో ఉన్నదేమో అని అనుకున్నాం మనం ఇప్పటివరకు, కానీ బట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ నౌ. యా ఎస్ ఎస్ ఆ విషయం నాకు తెలుసు కృష్ణమోహన్ గారు, కానీ ఇవాళ ఆ చట్టం అమల్లో లేదు. అమల్లోకి వచ్చినప్పుడు మనం మాట్లాడదాం, దాని గురించి ఆలోచన చేద్దాం. ఇవాళ చట్టం అమల్లో లేనటువంటి పరిస్థితి, మనం ఇప్పటికున్నటువంటి సాంప్రదాయ పరంగా చూసుకున్నట్లయితే అలహాబాద్ లో హైకోర్టు ఉంది, మీకు తెలుసు నాకు తెలుసు, దాన్ని న్యాయ రాజధాని అనట్లేదు. నేను అదే అభిప్రాయాన్ని మీకు చెప్తున్నా. ఇప్పుడు దాని అంతవరకు ఏం ప్రాబ్లం లేదు, దాని విషయం మేము అంతవరకు ఏం ప్రాబ్లం లేదు, కానీ హైకోర్టును షిఫ్ట్ చేయాలా వద్దా అంటే షిఫ్ట్ చేయడానికి మీ పార్టీ అనుకూలమేనా? మీరు పిలవ పేరు వదిలేసేయండి. డెఫినెట్ గా వైరాట్, నేను మా వీర్రాజు గారు కూడా పేరు విషయంలో నేను అదే చెప్పాను. వెరీ గుడ్. పేరు విషయంలో ఏదైనప్పటికీ వాళ్ళు ఏం పేరు పెట్టుకుంటారు, యాక్ట్ అమల్లోకి వచ్చిందో చూద్దాం. కరెక్ట్ కరెక్ట్. కానీ మేమైతే రాజధానికి కృష్ణమోహన్ గారు స్థూలంగా మా అభిప్రాయం ఏంటంటే రాజధానిలో హైకోర్టు పార్ట్ కాదు. గుడ్. రాజధానిలో హైకోర్టు పార్ట్ కాదు, హైకోర్టు ఈస్ డిఫరెన్స్, అది ఆల్రెడీ ఉన్నటువంటి సాంప్రదాయంగా ఉన్నటువంటి వ్యవహారం అని మేము చెప్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. ఇంత ఇంకొక విషయం కృష్ణమోహన్ గారు చెప్పండి. మేము మొదటి కూడా ఏ రోజు కూడా అమరావతి రాజధాని వద్దని ఎక్కడ మేము మాట్లాడలేదండి. రెండవ విషయం కృష్ణమోహన్ గారు, నేను శ్రీకాకుళం నుండి మాట్లాడుతున్నాను, నేను పలుపర్యాలు అదే చెప్తాను, నాకు 100 కిలోమీటర్ల దూరంలో రాజధాని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, సరే రాజధాని అంటే మొత్తం రావట్లేదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది అనేసి అంటే సంతోషించే వాళ్ళు మొదటి వ్యక్తి నేనై ఉంటాను కదా సార్, నేచురల్ గా. కానీ నేను ఏనాడు కూడా విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావాలని నేను అడగలేదు. పైపెచ్చు మాకు ఆర్థిక రాజధానిగా ప్రకటించండి మరో, మాకేమి వద్దు, క్యాపిటల్ అక్కడే ఉంచండి అన్నటువంటి వ్యక్తిని నేను. అదే విశాఖపట్నంలో ఉన్నటువంటి మా ప్రజా ప్రతినిధులు అండి, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మాధవ్ గారు గాని, పూర్వం ఫ్లోర్ లీడర్ గా చేసినటువంటి విష్ణు కుమార్ రాజు గారు గాని, అంతకు ముందు అక్కడ ఎంపీగా ఉన్నటువంటి మా పూర్వ అధ్యక్షులు కమ్మంపాటి హరిబాబు గారు గారు ఎప్పుడు మూడు రాజధానికి అనుకూలంగా మాట్లాడినటువంటి పాపాన్ని పోలేదు మేము. కాబట్టి మేము ఈ సంవత్సర కాలంగా మేము ఒకటే స్టాండ్ తో ఉన్నాము, ఏదైతే తెలుగుదేశం తాలూకా భ్రమణావతి విషయంలోనూ మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాము. ఈ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రధానంగా అక్కడ నిలుపుదల చేసింది అంటే శాసన రాజధాని ఉంటుందని చెప్పి అభివృద్ధి. ఇప్పుడు అమరావతి ఆందోళనకు తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి స్థాయిలో అటు మీరు కానీ సరే జనసేన వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అడుగుతాను, మీరు మద్దతు ఇస్తున్నట్లుగా మీరు అనుకుంటున్నారా? మీ మద్దతు అనేటువంటిది దానికంటే ముందు నేను ఒక ప్రశ్న ప్రశ్నిస్తాను. అసలు తెలుగుదేశం పార్టీ అన్ని ప్రాంతాల్లో ఈ ఉద్యమానికి సమానంగా ప్రాతినిధ్యం వహిస్తుందా అనేది కూడా నేను ప్రశ్నిస్తున్నాను. సోదరులు మన మాణిక్యాలరావు గారు కూడా సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇవాళ 365 రోజులు అయింది. నేను పలుసార్లు ఇంత ఇప్పటికే ప్రశ్నించాను ఆ విషయాన్ని. ఇవాళ 365 రోజులు అయింది, 300 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా దీక్షలకి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలిపిచ్చారండి. ఆ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం శ్రేణులు ఉద్యమాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఆ రోజు సాయంకాలమే నేను ఒక డిబేట్ లో ప్రశ్నించాను. ఆ రోజు మాకు ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు తెలుగుదేశం పార్టీకి కళా వెంకట్రావు గారు ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనలా. ఇవాళ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు మా సోదరుడు అచ్చెన్నాయుడు గారు, ఆవేళ ఆ దేశంలో పాల్గొనలా. నేను ఆ విషయాన్ని ప్రశ్నించాను, లేవనెత్తాను. అంటే ఉత్తరాంధ్రాల్లో ఒక విధంగా ఉంటారా మీరు, లేకపోతే రాయలసీమలో ఒక విధంగా ఉంటారా, లేకపోతే మధ్యాంధ్రలో ఒక విధంగా ఉంటారని ప్రశ్నించిన వాళ్ళం మేమండి. ఇంకొక విషయం, కాబట్టి వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఓన్ చేసుకుంటున్నారు అనే దానికి కూడా ఇక్కడ నేను అన్ని ప్రాంతాలు ఇది ఈ ఉద్యమం కూడా నేను చెప్తున్నాను కృష్ణమోహన్ గారు, ఇది ఏదైతే 29 గ్రామాలు 33,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఉద్యమంగా వెళ్ళకూడదు. ఉద్యమం అనేసి అంటే ఇది ఆంధ్రుల 5 కోట్ల ఆంధ్రుల రాజధాని ఉద్యమంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం
విస్తరించాలి, విస్తరించినాడే అది నిజమైనటువంటి ఉద్యమం అవుతుందని నమ్మేవాళ్ళు మేము ఉన్నామండి. కాబట్టి మీరు మాకు ఆ ప్రశ్న మేము ఏ విధంగా చేస్తున్నాము చెందుతున్నాము అనేది కాకుండా మీరు తెలుగుదేశంతో కంపేర్ చేయొద్దు. మమ్మల్ని అడగండి మేము ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నాం, మాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటంటే మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. ఆ విషయం తెలుగుదేశం వాళ్ళని అడగండి. ఓకే, బాగుంది. మీ స్టాండ్ కూడా బాగుంది, దాని వెనకాల ఉన్నటువంటి భావాన్ని కూడా బాగా ప్రస్ఫుటంగా బాగా అర్థం చేసుకోవడానికి అనువుగా ఉంది.